జిల్లా దువ్వూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధిక వసూళ్ల భాగోతంపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. డాక్యుమెంట్ లో ఉన్నటువంటి ఫోన్ నంబర్ల ఆధారంగా సాగు పొలాలు రిజిస్టర్ చేసుకున్న రైతులకు ఫోన్ చేసి మాట్లాడారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధిక ఫీజుల వసూళ్లు నిజమేనని ఆ రైతులు తెలియజేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని కృష్ణారెడ్డి అన్నారు. కేవలం రెండు డాక్యుమెంట్లు పరిశీలన చేస్తేనే 8,000 రూపాయలు తేడా కనబడిందని, ఇంకా లోతుగా విచారణ చేస్తే ఈ మధ్య జరిగిన నకిలీ జనాలను కంటే ఎక్కువ మొత్తంలో అవినీతి బయటపడుతుందని అన్నారు. దీనికి వచ్చేసి 14,000 అయితే ఒక 2,800 లెక్క తీసుకున్నాం. అంటే ఈయన రైటర్ తీసుకున్నాడని రిజిస్టార్ అంటాడు. చెప్పాయా? అవును సార్. మళ్ళీ ఎందుకు కానీ తీసుకుంటున్నారు? వాళ్ళు రాసినందుకు వాళ్ళకు డాక్యుమెంట్లు పాత ఉంటే ఏమన్నా తీసుకొని వస్తారు. లేదు భూమి కొనడము జాగా కొనడము చేసినప్పుడు వాళ్ళకు ఏదో పలాంటి అని చెప్పేసి ఇచ్చిపోతారు. వాళ్ళు డాక్యుమెంట్ స్టాంపులతో సహా వాళ్ళ ఫీజు చలాన అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. మీకు డిఐజీ గారి స్వచ్ఛంగా లెటర్ వచ్చింది. డిఐజీ గారి పెట్టాము, ఎస్పీ సార్ పెట్టాము. నేను పెట్టినప్పుడు మీరు వచ్చేసి రైతు వచ్చినప్పుడు మీకు వచ్చేసి ఆల్రెడీ అడగడం కాదప్ప, మీరు డబ్బులు చెందినా లేదంటారు. అప్పుడు వచ్చేసి ఎనుక పేజీలో వాళ్ళకి తెలియడం లే రైతు. ఆల్రెడీ మీరు వచ్చేసి ఒక తెల్లకాగితం రాసి మీరు సంతకం చేసి సీల్ వేసి ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ మీరు కాగితం డిఐజీ దగ్గర నుంచి ఏమొచ్చింది అత్త? నీకు లెటర్ ఏమొచ్చింది? దాని ప్రకారం చేస్తాను లేదు. లెటర్ సార్ చూస్తాడు, సార్ పిలిపించిన చూడాలి కదా. వీళ్ళకు ఈ మన రైతర్లకు హక్కు లేదు అసలు. వీళ్ళు లోపలికి కూడా రానే గుర్తు వాళ్ళం. రైతు రావాలా? రైతుకు ఒక కాగితంలో ఈ సర్వే నెంబర్ అంటే ఇంత అమౌంట్ మీరు బ్యాంకులో కట్టుకోవాలండి అని చెప్పాలా? మేము ఆల్రెడీ లక్కెడిపల్లిలో ఓపెన్గా పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టాము, కేసు పెట్టాము. మన ఎస్పీ గారు అయితే ఇప్పుడు కమలాపురం ఉండిగా పెట్టాం టోటల్గా. రైతును పిలిపిస్తాం, మీరు వాళ్ళకు స్లిప్ ఇచ్చినా సంతకం చేసి మీరు ఇంత ప్రభుత్వానికి చెల్లించారు. రైటర్ 5,000 ఏమొక్కుంది సార్ ఆయన తీసుకునే దానికి? మీరు ఆలోచన చేయండి.